అందరికీ నమస్కారం అండి నేను మీ దీప ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను దేవి నవరాత్రిలో నాలుగో రోజు వచ్చేసిందండి అన్నపూర్ణాదేవి అవతారము ఈ అన్నపూర్ణాదేవి అవతారము సెప్టెంబర్ ఇరవై తొమ్మిది గురువారం చవితి రోజు వచ్చిందండి రంగు బంగారు వర్ణం కట్టుకుంటే మంచిది బంగారు వర్ణం రంగు చీర కట్టుకుంటే మంచిదండి అలాగే ప్రసాదం వచ్చేసి అల్లం వేసిన గారెలు లేదా దద్దోజనం పెట్టచ్చు అన్నపూర్ణ అష్టకం చదువుకుంటే ఇంకా మంచిదనమాట అలాగే ఈరోజు విజయవాడలో వచ్చేసి అన్నపూర్ణ అవతారం అండి శ్రీశైలంలో కూష్మాండ దేవి అవతారము కూష్మాండ దేవి అవతారం రోజు సాయంత్రం గుమ్మడికాయ దీపం పెడతారు అలాగే ఈ అన్నపూర్ణేశ్వరి అవతారం రోజు నలుగురికి భోజనం మనకు తోచినంత భోజనం పెడితే చాలా మంచిదండి నేనైతే ఇలా పూజ చేసుకున్నాను ఇంకొకటి ఈశాన్యంలో కూడా రాగి చెంబు గురువారం కాబట్టి ఈరోజు పెట్టుకుంటే చాలా బాగుంటుంది నేను ఎలా పెట్టుకున్నానో చూపిస్తానండి ఒక పీఠం వేసాను కుబేర ముగ్గు వేసుకున్నానండి వేసుకుని పసుపు కుంకుమ వేసుకున్నాను ఒక రాగి చెంబుని శుభ్రం చేసుకుని దాని మీద స్వస్తిక్ వేసి బొట్టు పెట్టుకుని మంచినీళ్ళు దాంట్లో వేసి దాన్ని ఆ చెమ్ముని ముగ్గు మీద పెట్టుకున్నాను అందులో మంచినీళ్ళు వేశాను కాబట్టి దాంట్లో కొంచెం పసుపు కుంకుమ అలాగే ఒక యాలుక్కాయ అలాగే ఒక ఐదు రూపాయల బిల్ల లేకపోతే ఒక రూపాయి కాయిన్ వేసి పువ్వులతో అలంకరించుకుని ప్రతి గురువారము ఈశాన్యంలో ఇలా చెంబుని పెట్టుకోండి లక్ష్మీదేవి మీ ఇంటే ఉంటుందండి చాలా చాలా మంచిది ఈ ఈశాన్యంలో ఇలా పెట్టుకుంటే ముగ్గు వేసి దాని మీద అమ్మవారిని పెట్టుకుంటే చాలా మంచిది ఫ్రెండ్స్ ఒక్కసారి చేసి చూడండి